हेलो फुडेस, वेलकम टू स्माइली चैनल। टुडे स्पेशल पेरुगु वडलु ईजीगा सॉफ्ट गा टेस्ट गा ए विधंगा प्रिपेयर चेसुकोवालो नेनु मीकु ई वीडियोलो शेर चेस्तुन्नानंडी। ई वीडियो मोत्तम तप्पकुंडा चूसेसेयंडी। चिन्न चिन्न चिट्कालतो वडल गुरिंची नेनु चेप्पबोतुन्नानंडी। मुंदुगा ओक ग्लास गुंडुमिरपप्पुनु ओक बौल लोकी तीसेसुकोनि शुभ्रंगा रेंडु मूडु सार्लु कडिगेसि पेट्टुकोवालंडी। गुंडुमिरपप्पु अयिते वडलकु टेस्ट बागुंटुंदंडी। इला नीळ्ळनु वंपेसि तर्वात పప్పు మునిగేంత వరకు నీళ్ళను పోసేసి మూత పెట్టేసి ఒక 5 అవర్స్ వరకు పప్పును నానబెట్టుకోవాలండి। 5 అవర్స్ తర్వాత ఈ పప్పులోని నీళ్ళని తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి। మిక్సీ జార్ లోకి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసేసి నానబెట్టి ఉంచుకున్న పప్పును కూడా వేసేస్తూ కొన్ని కొన్ని నీళ్ళను పోస్తూ పప్పును గట్టిగా మిక్సీ పట్టుకోవాలి। పల్చగా ఉండకూడదు, ఇలా గట్టిగా పిండిని రుబ్బుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండినంతా ఒక బౌల్ లోకి తీసేసి 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి। ఫ్రిజ్ లో పెట్టేసుకున్నా పరవాలేదు। 2 అవర్స్ తర్వాత ఈ పప్పులోకి కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసేసి గరిటతో ఈ విధంగా ఒకే డైరెక్షన్ లో కలుపుతూ ఉండాలి। ఇలా చేయడం వల్ల వడలు సాఫ్ట్ గా వస్తాయి। ఒకే డైరెక్షన్ లో తిప్పుతూ కలుపుతూ ఉండాలండి। ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్ లోకి వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఈ పిండిని వేసి చూస్తే పిండి వేయగానే పైకి వచ్చేస్తుందండి। అలా వచ్చేసిందంటే వడలకు పిండి రెడీ అయినట్టే। ఇప్పుడు మజ్జిగను ప్రిపేర్ చేసుకుందాం। చప్పటి పెరుగును ఒక బౌల్ లోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి మజ్జిగలా చేసుకోవాలి। మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం లో ఇలా మజ్జిగను ప్రిపేర్ చేసుకోవాలి। తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి కొద్దిగా వేయించుకోవాలి। ఇవి చిటపటలాడిన తర్వాత ఒక 2-3 ఎండు మిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి। వేసేసి కలుపుతూ ఉండాలి। కరివేపాకు వీటన్నిటిని వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి। ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి। చివరిగా పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి। ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిక్కటి మజ్జిగలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఈ పోపును ఇందులోకి వేసేసుకోవాలి। పెరుగులోకి పోపు వేసేసిన తర్వాత కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। వడలు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి। ఒక గరిటె లాంటి తీసుకొని దానికి ఇలా నీళ్ళతో గరిటపై తడి పెట్టేసుకోవాలి। వడలను ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని వడల షేప్ లో వేసేసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్ లో వేసేసుకోవాలి। ఈ విధంగా గరిటపై వేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది। ఒకే షేప్ లో వచ్చేసాయండి వడలు, చూసారా? తప్పకుండా గరిటపై వాటర్ పెట్టేస్తూ ఈ విధంగా ఆయిల్ లోకి వదిలేసుకోవాలి। గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఈ వడలను వేయించుకోవాలి। వడలు వేయడానికి రాని వాళ్ళకు కూడా ఈ పద్ధతిలో చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి। ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి టిష్యూ పేపర్ వేసేసి అందులోకి వడలను వేసేసుకోవాలి। ఇలా వడలన్నింటిని చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసేయాలి। నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు,
ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగను కొద్దిగా వేసేసి ఈ వడలన్నింటినీ ఈ నీళ్ళలో ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టేసేయాలండి. ఇలా చేయడం వల్ల పెరుగు లోపలి వరకు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకున్న పెరుగులోకి ఈ వడలను నీళ్ళలో నుంచి తీసేసి పెరుగులో ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 1/2 అవర్ తర్వాత వడలు సాఫ్ట్గా తయారవుతాయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత వీటిపైన కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా కారపొడి, కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పెరుగు వడలు రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.